మార్నింగ్ వ్యూవర్స్ నేను మీ తీన్ మార్మల్నా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మలనా విశ్వదర్శన సెవెన్ టూ జీరో సమర్పించు సో మొత్తానికి హైదరాబాద్ రాజకీయాల జడికి వేదికైంది అయింది ఓవైపు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతూ ఉంటే మరోవైపు వాళ్ళకు ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ కోసం అవకాశం లేకుండా హోర్డింగ్స్ అన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ బుక్ చేసుకుంది ఏ ఒక్క చిన్న అవకాశం ఉన్న కనీసం ఏది పబ్లిక్ టాయిలెట్ల మీద కూడా భారతీయ జనతా పార్టీ తన అడ్వర్టైజ్మెంట్ని వేసుకో వేసుకునే పరిస్థితి లేకుండా అన్ని బుక్ చేసుకున్నారు కోట్లాది రూపాయల జనం సొమ్మును తగిలేసి అడ్వర్టైజ్మెంట్లు బుక్ చేసింది అధికార టిఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు ఫ్లెక్సీలు పెడితే కేసులు పెట్టాలన్నటువంటి కేటీ రామారావు ఫోటోలే ఇలా హైదరాబాద్లో అన్ని హోర్డింగ్ల మీద కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇంకొక వైపేమో హైకోర్టు సీజేగా ఉజ్వల్ బియాన్ ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఘటనలో కేసీఆర్ ఆ తర్వాత గవర్నర్ తమిళసై ఇద్దరు పలకరింపుకున్నటువంటి పరిస్థితి ఎనిమిది నెలల తర్వాత రాజ్భవన్కి పోయిండు కేసీఆర్ ఇది ఇట్లా మొత్తానికి తెలంగా తెలంగాణలోని హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవైతే మరో రెండు రోజుల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడికి రాబోతా ఉన్నాడు రెండు రోజుల పాటు ఇక్కడే ఉండబోతా ఉన్నారు పరేడ్ మైదానంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అలాగే హెచ్ఐసీసీ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనబోతూ ఉన్నాడు నో హోటల్లో హోటల్ హోటల్లో ప్రధాని బస చేయబోతా ఉన్నారు ఇక అటు మహారాష్ట్ర రాజకీయం చూస్తూ ఉంటే మహారాష్ట్ర రాజకీయం మరింత సంక్షోభంలోకి పడిపోయినట్టు కనిపిస్తుంది అయినప్పటికీ కూడా శరద్ పవార్ తనదైన మార్కు రాజకీయాన్ని మొదలుపెట్టారు అక్కడ శివసేన ముఖ్యమంత్రి అభ్యర్థి ఉద్దవ్ ఠాక్రే ఎవరైతే ఉన్నారో అతనితో రాజీనామా చేయించకుండా బీజేపీ వ్యూహాన్ని ఎప్పటికప్పుడు కట్టడి చేస్తూ వస్తూ ఉంటే మరోవైపు బీజేపీ కూడా అదే తరహాలో వ్యూహాన్ని పనుతూ వస్తుంది అక్కడ ఏకనాథ్ షిండే వర్గానికి మద్దతు ఇస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ చెప్పుకుంటే ఇక్కడ ఫడ్నవీస్ దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ఇక్కడ ఆ భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం అమిత్ షా తర్వాత నడ్డాతో కూడా ఎప్పటికప్పుడు సంభాషిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వానికి కూలదోచి మహారాష్ట్రలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని కూలదోసి ఆ బీజేపీ ప్రభుత్వాన్ని ఎలా నిర్మించాలనేటువంటి ప్లాన్లో అక్కడ జరుగుతూ ఉంది ఇంకొక వైపుగా హైదరాబాద్లో వరదలు వర్షాలు ఆ క్రమక్రమంగా ప్రారంభమవుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి రైతు బంధు పైసలు నిన్న ఎకరంలోపునోలకు పడ్డట్టుగా చెప్తా ఉన్నారు ఒక ఆయన నాకు పంపించడు రూపాయి ఎనభై ఏడు పైసలు పడ్డది ఆయనకు చాలా ఈ రూపాయి ఎనభై ఏడు పైసలతో కి ఇంత ఇచ్చిండట తర్వాత తల ఆయన్ని ఇచ్చేసిండు మిగిలిన కొన్ని పైసలు మిగిలినట టీఆర్ఎస్ పార్టీకి పండుగ రాస్తా అని చెప్పారు అంటే ఈ రకంగా రాష్ట్ర రాజకీయం కనిపిస్తా ఉంది అయితే మొన్న మీకు చెప్పిన కదా మునుగోడులో